జనరల్ గా మీరు కరెక్ట్ సరిపోయింది అలాగే మన ఆర్డీఓ గారు అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు రాలేదు మన జోనల్ కమిషనర్ గారు జీవీఎంసీ వరకు నేను నాతో పాటు విజయ ప్రసాద్ గారు లక్ష్మీ గారు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఈ 1,189 మందికి 20,000 రూపాయలు అందరూ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరిగింది వారిని ఈ గ్రామాలు ఈ ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాలు ఏవైతున్నాయో సార్ ఇచ్చాడు సార్ ప్రభుత్వం అన్ని రకాలకు అండగా ఉంటుంది సార్ ఇచ్చాడండి అనే గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బీజేపీ రావడం జరిగింది ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కంపెనీ విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా ఉంటుంది ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి ఏ పనిని కూడా ప్రభుత్వం చేయదు తప్పు చేస్తే ఎంత పెద్దవారైనా సరే ఉపేక్షించాం అని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు చెప్పారు అలాగే వీళ్ళకి ఆరోగ్య పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ బాధ్యతలు తీసుకుని ఒక పర్మనెంట్గా హెల్త్ సెంటర్ పెట్టి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వాళ్ళకి ఆరోగ్య పరంగా కూడా అన్ని రకాలు కూడా చూసుకుందామని చెప్పారు కాబట్టి అలాగే 12 మంది చనిపోయాడు చనిపోయిన డబ్బులతో పాటు ఇంటికి ఒక ఉద్యోగం కూడా గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వమని కూడా చెప్పారు కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా భరోసాగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా నిశ్చింతతో ఉండాలని నమ్మకంతో ఉండాలని తెలియజేస్తున్నాను.